నమస్కారములు. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సామాజిక కార్యకర్తను. ఈ ప్రాంతం అంతా కూడా మేము అధ్యయనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గోదావరి పరిహార ప్రాంతంలో బొగ్గు వెలిగేత అనేది అన్ని మీటింగ్లో కూడా నేను పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకు ప్రజలు ఏం చెప్తున్నారు అనే దాని మీద మనకు క్లారిటీగా చేసుకున్నట్లయితే, భూములు ఇచ్చిన రైతులకు సముచితమైన న్యాయం ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా మనకు ఏదైతే ఉందో సమస్యల మీద నేను మాట్లాడుతున్నాను, దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే దాని మీద ప్రొపోనెంట్ గారు, ఈ కంపెనీ యజమాన్యం చెప్పాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఫస్ట్ పాయింట్ ఏమైతే, మనకు కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వము రెండూ కలిపి ఈ సింగరేణిని స్థాపించింది. ఇది యజమాన్యము పూర్తిగా కేంద్ర ప్రభుత్వాందా రాష్ట్ర ప్రభుత్వాందా, క్లారిటీగా ఎంత షేర్ ఉందనేది చెప్పాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఏదైతే మనకు ఈ ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉందో, ఓపెన్ కాస్ట్ మైన్స్లో ఇప్పటి వరకు మీరు గత చాలా రోజుల నుండి చేస్తున్నారు, ఏదైనా మీరు గతంలో మూసారా? మీరు ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో చెప్పినట్టు సిఎస్ఆర్ ఫండ్స్ను మా యొక్క మా సంఘాల ద్వారా చేస్తున్నామని చెప్తూ ఉన్నారు ప్రొపోనెంట్ గారు. దాంట్లో ఏంటంటే ఎంప్లాయీస్ సంఘం అని ఇంకొక సంస్థ అని చెప్తున్నారు. ఇంకొక మాట కూడా చెప్తున్నారు, లోకల్ వాళ్లకు సంఘాల ద్వారా మేము సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తున్నామని చెప్తున్నారు. అది ఏ విధంగా ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు అని చెప్పి నేను సభాముఖంగా ప్రొపోనెంట్ గారిని అడుగుతూ ఉన్నాను. ఇక వ్యర్థ పదార్థాల గురించి అందరూ మాట్లాడారు. వ్యర్థ పదార్థాల యొక్క డంపింగ్ యార్డులో బయట దస్త వచ్చేసి ఇబ్బందిగా అవుతుందని చెప్తున్నారు, మేము కూడా చూడడం జరిగింది. దీన్ని సక్రమైన పద్ధతిలో చేయాలని కోరుతున్నాను. ఇంకొక పాయింట్ ఏమన్నారంటే, భద్రతకు గవర్నమెంట్ రూల్స్ కంటే కూడా ఎక్కువ భద్రత మేము చేస్తున్నామని చెప్పారు. భద్రత ఏం చేస్తున్నారని నేను చెప్పాలని నేను కోరుతూ ఉన్నాను ప్రొపోనెంట్ గారికి. సిఎస్ఆర్ ఫండ్స్ ఏ అయితే ఉన్నాయో ఖచ్చితంగా పర్యావరణ ప్రభావాలు పడేటువంటి ఏవైతే గ్రామాలు ఉంటాయో వాళ్ళకే ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కంపెనీ యజమాన్యం చేతిలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఎన్ని గ్రామాలకు మీరు ఎఫెక్టెడ్లో ఏదైతే ఓసీ జంగలరావు వెంగళరావు నాగర్ గారి యొక్క ఓసీలో ఒకటి, తర్వాత 1 and 2లో కూడా ఏ ఎఫెక్టెడ్ ఏ గ్రామాల్లో ఎంతెంత మీరు ఖర్చు పెట్టారు, ఇంక భవిష్యత్తు కార్యక్రమాలు ఏంటి, దీనికి అనుమతులు వస్తే దాని గురించే క్లారిటీగా చెప్పాలని ప్రొపోనెంట్ గారిని నేను కోరుతూ ఉన్నాను. ఇది జాతికి సంబంధించినటువంటిది, బొగ్గు అవసరాలు చాలా ఉన్నాయి కాబట్టి మనకు ఇది బొగ్గుతోటే మనకు పరిశ్రమలు నడుస్తాయి కాబట్టి ఈ యొక్క పరిశ్రమలో ఉన్నటువంటి పర్యావరణంలో ఎలాంటి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలి. ప్రజలకు ఎప్పుడైతే మన జాతి సంపదను పూర్తిగా మిలియన్స్ను డబుల్ త్రిబుల్ చేసి తోవడం వల్ల వచ్చేటువంటి తరాల్లో కూడా ఇబ్బంది వస్తుంది కాబట్టి దీన్ని కొంచెం ఆలోచించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో కూడా మేము చెప్పడం జరిగింది చాలా మీటింగుల్లో, 150 మీటర్లు లోతు, తర్వాత 175, 250, 300 వరకు అని చెప్పి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మార్పు చేస్తూ వచ్చింది యజమాన్యం. దాని మీద కూడా మేము ప్రశ్నించడం జరిగింది. అది కేంద్రం ఎంఓసీసీ వారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. లోతు ఏదైందో ఉందో నిర్దిష్టంగా లోతు తీయాలి, అంతకంటే ఎక్కువ చేయొద్దని. మీరు 300 మీటర్లు, 400 మీటర్లు తీసినట్లయితే భూకంపాలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా ఈ సమస్యల మీద మీరు ఖచ్చితంగా ఒక అధ్యయన కమిటీని వేసి, నిపుణుల కమిటీని వేసి దీన్ని అన్నీ కూడా వెలికి తీయాలని నేను కోరుతున్నాను. ఇంకా నా యొక్క సలహాలు సూచనలు, మనం ఒక డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ గురించి చాలామంది మాట్లాడడం జరిగింది రాజకీయ నాయకులు. నేను సామాజిక కార్యకర్తను కాబట్టి మేము ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ మేము ఈ మధ్యన పనిచేస్తాం కాబట్టి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ గురించి నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోకపోతే ప్రజలు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అనేది వీళ్ళ చేతుల్లో ఉండదు, ఇది ప్రభుత్వానికి వెళ్తుంది, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంది. కలెక్టర్ గారి నుంచి 1 minute, only 1 minute. ఈ యొక్క ఫండ్ ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చేతిలోకి వెళ్తూ ఉంది. అక్కడి నుంచి ఏం జరుగుతుందనే మీకు అందరికీ తెలుసు. మేము కాంట్రవర్సీ పోము, రాజకీయాలు మాట్లాడము, మేము సమాజంలో ప్రజల కోసమే పనిచేస్తాము కాబట్టి జాతికి ఏదైతే వ్యవసాయదారులు అలాగే రైతులు ఉన్నారో వాళ్ళకి ఏదైనా పంట నష్టం జరిగినట్లయితే
ఖచ్చితంగా డబ్బులు సిఎస్ఆర్ ఫండ్స్లో కానీ లేకపోతే వాళ్ళ యొక్క లాభంలో నుంచి కానీ దాతృత్వం నుంచి కానీ ఇవ్వాలని సింగరేణి యజమాన్యాన్ని నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఇళ్లకు ఏదైనా ప్రాబ్లం అయితే నష్టపరిహారం ఇవ్వాలని చెప్తూ ఇంకా చాలా మంది వక్తలు మాట్లాడవాలన్నారు. కాబట్టి నేను ఓన్లీ పర్యావరణంకు ఇబ్బంది లేకుండా ఈరోజు ఎలా పర్యావరణం ఉందో తర్వాత అదేవిధంగా మళ్ళీ మనం 5 సంవత్సరాలకు చూసినా కూడా అదేవిధంగా ఉండాలి. పర్యావరణ అనుమతులు ఇచ్చేటప్పుడు మా సూచనలు గమనించి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఎంవైపు సిఫార్సు చేస్తూనే నేను నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తున్నాను. నమస్తే, ధన్యవాదములు అందరికీ కూడా. నాకు కూడా తెలియదు.